నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేసే కుట్రలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ గురుకులాలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. వరద సాయం కోసం కేంద్రం ముందు రేవంత్ సర్కార్ మోకరిల్లుతోంది. యూపీలో తోడేళ్ల భయానికి ఏకంగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేశారు. అడ్డగోలు ఉచిత పథకాలతో అప్పుల కుప్పగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మారాయి. కర్ణాటకలో కాంట్రాక్టర్లకు 25,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వీలైనంత మందికి రుణమాఫీ ఎగవేతకే ప్రాధాన్యం. ప్రభుత్వ సర్వేలో లక్షల మంది రైతుల పేర్లు మాయం. తెలంగాణపై మోదీ సర్కార్ సీతకన్ను. వరద సాయం కోసం కేంద్రం దగ్గర మోకరిల్లే దీనస్థితి. రేవంత్ రెడ్డి అనుచరునికే టీపీసీసీ పగ్గాలు. అసంతృప్తిలో కాంగ్రెస్ సీనియర్లు. యూపీలోని హత్రాస్ లో రోడ్డు ప్రమాదం. 15 మంది మృతి, పలువురికి గాయాలు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొలువు తీరిన బొజ్జ గణపయ్యలు. ప్రత్యేక ఆకర్షణగా ముంబై లాల్ బాగ్చా వినాయకుడు. పారా ఒలింపిక్స్ లో ఇండియాకు 6 గోల్డ్ మెడల్. మెన్స్ హై జంప్ లో ప్రవీణ్ కు స్వర్ణం. సర్వ విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకుడు. ఆదిదేవుణ్ణి కొలిచే వేలైంది. నేటి నుంచి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తజనం సిద్ధమైంది. ఊరూరా సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో లంబోదరుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. మార్కెట్లలో గణేష్ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పూజకు కావలసిన పూలు, పళ్ళు, ఇతర సామాగ్రి కొనుగోలతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. జరుపుకునే ప్రసిద్ధమైన పండుగలో గణేష్ చతుర్థి ఒకటి. అన్ని పండుగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ వచ్చిందంటే చాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేష్ మండపాలు, అద్భుతమైన విద్యుత్ దీపాలంకరణలు, గణేష్ పాటలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ వేడుక వస్తోందంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. భక్తుల నిత్య పూజలతో 9 రోజుల పాటు వినాయక మండపాలు వెలిగిపోనున్నాయి. పండగ నేపథ్యంలో ఎక్కడ చూసినా గణపతులు, పూజా సామాగ్రి కొనుగోలతో సందడి నెలకొంది. జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. దేవ, దానవ, మానవులందరికీ అధ్యక్షుడు, ఆరాధ్యుడు ఆ విఘ్నేశ్వరుడే. గణపతిలో సర్వదేవతలు కొలువయ్యున్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమ భాగం శక్తి, కుడి భాగం సూర్యుడు అంటూ వర్ణించారు తత్వవేత్తలు. ఇలా సకల దేవత సమిష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆది స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకే పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుణ్ణి రూపం దిద్దారట. విజ్ఞానాన్ని ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విఘ్నుడు వినాయకుడు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. గణేష, బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాల్లో వినాయకుని ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తోంది. భారత రచనలో వ్యాస భగవానుడు చెబుతుంటే అర్థం చేసుకుంటూ గంట మాపకుండా లిఖించిన గణుడు గజనానుడు. ఆనందాన్ని ప్రసాదించే గణపతిని హాస్యరసానికి ఆదినాయకునిగా పేర్కొంటారు. ఆ గణాధిపుడు మనల్ని ఎంత నవ్విస్తాడో, గర్వం తలకెక్కితే మట్టుకు తలపై అంత మొట్టికాయలు వేస్తాడు, సజ్జనులకు సదశ్రేయస్సును అందిస్తాడు. వివేకం కోల్పోయినా, దారి తప్పినా విఘ్నాలు కల్పించి హెచ్చరిస్తాడు. పార్వతీ నందనుడు ప్రకృతి ప్రియుడు, పంటల దేవుడు కూడా. ఆకులతో పూజించిన వారి ఇంట ఆ స్వామి పచ్చని పత్రాల తోరణమై నిలిచి ఉంటాడట. బౌద్ధులు
జైనులు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఎంతో భక్తితో ఆరాధిస్తారు. గణేష హృదయం స్తోత్రం జపాన్, చైనా, నేపాల్, టిబెట్ తదితర దేశాల్లోనూ వ్యాప్తిలో ఉంది. నేపాలీలు వినాయకుని నమో భగవతే ఆర్య గణపతి అనే మంత్రంతో జపిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపజేసినది బాలగంగాధర్ తిలక్. జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటిత పరిచాలనే గొప్ప సంకల్పంతో ఆ లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాల వేళ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రలో జోగుతుంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం ప్రజా సమస్యలపై అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలను మర్చిపోయిన రేవంత్ రెడ్డిని నిరంతరం తట్టిలేపుతోంది. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంది. ఫలితంగా ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపుపై బీఆర్ఎస్ పోరాటంతో అధికార పార్టీ వెనక్కి తగ్గింది. తొలగించిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల తొలగింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. బీఆర్ఎస్ మద్దతుతో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సర్కార్ దిగ్గొచ్చింది. ఈ మేరకు గౌలిదొడ్డి కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి తీసుకున్నట్టు గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్ కి సందేశం అందింది. ఫ్యాకల్టీని యథావిధిగా కొనసాగించనున్నట్టు ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గౌలిదొడ్డి గురుకుల కళాశాలను గులాబీ నేతలు సందర్శించారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించి అండగా నిలిచారు. ఆ సమయంలోనే గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్ కి ఫోన్ కాల్ వచ్చింది. గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి కొనసాగిస్తామని సదరు అధికారి స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ రంగంలోకి దిగడంతోనే ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు విద్యార్థులు. అండగా నిలిచిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇగో ఈ రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది, ఈ రకమైన ఎత్తుకు ఎదుగుతున్నారు పిల్లలు, అంబేద్కర్ కలలు కన్న నిజమైన సమాజ నిర్మాణానికి ఇవి కేంద్రాలు కావాలి అని చెప్పేసి అనుకొని ఆనాడు మేము చేసినాం. వాస్తవం ముఖ్యమంత్రికి చేతగాక దమ్ము లేక ఒక స్టేట్మెంట్ రాసి ఒక అధికారికి పంపించి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక మాటలు చెప్పాలంటే 9 నెలలు అంటే 9 నెలల కాలంలో 37 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోయింది. ఒకప్పుడు గురుకుల పాఠశాలలో లక్షల మంది అడ్మిషన్ల కోసం పోటీ పడేవారు. గత సంవత్సరంలో ప్రభుత్వం మారంగానే మరి ఇన్ని చర్యలు జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు గురుకుల పాఠశాల వ్యవస్థ తయారు చేయబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో సరైన వసతులు లేక స్టూడెంట్స్ నానా తిప్పలు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడితే ప్రస్తుతం టీసీలు తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. పేద విద్యార్థుల కోసమే గురుకుల విద్యాలయాలను ప్రారంభించామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవద్దనే కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరి ఎంతో కష్టపడి ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఉరికించి పరిగెత్తించి నిద్రపోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఈ విద్యార్థుల కోసం కష్టపడమని ఆదేశిస్తే ఈ రోజు ఈ విద్యాలయాలు ఈ స్థాయికి వచ్చినాయి. ఒక్క క్షణంలోనే మీరు దీన్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నది చేస్తున్నారు. అందుకొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందుకొరకే దయచేసి అలాంటి చర్యలు మానుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, అంతే తప్ప పిల్లల మీద మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ
ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గులాబీ దళానికి సబ్బండ వర్ణాలు జయకొడుతున్నాయి. ఇక తెలంగాణలో ప్రకృతి విలయ తాండవం చేసింది. భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో తక్షణ సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది. మరి బడాబాయ్ మోదీ ఏపీని తెలంగాణను సమానంగా చూస్తారా, చోటాబాయ్ రేవంత్ను కనికరించి అదే రీతిలో వరద సాయం అందిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాని ముఖ్యమంత్రి కలిసి వరద బాధితులను ఆదుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల తొలగింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. బీఆర్ఎస్ మద్దతుతో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సర్కారు దిగొచ్చింది. ఈ మేరకు గౌలిదొడ్డి కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి తీసుకున్నట్టు గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్కి సందేశం అందింది. ఫ్యాకల్టీని యథావిధిగా కొనసాగించనున్నట్టు ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గౌలిదొడ్డి గురుకుల కళాశాలను గులాబీ నేతలు సందర్శించారు. విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించి అండగా నిలిచారు. ఆ సమయంలోనే గురుకుల సెక్రటరీ నుండి కళాశాల ప్రిన్సిపల్ కి ఫోన్ కాల్ వచ్చింది. గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి కొనసాగిస్తామని సదరు అధికారి స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ రంగంలోకి దిగడంతోనే ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు విద్యార్థులు. అండగా నిలిచిన గులాబీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇగో ఈ రకమైన ఆత్మవిశ్వాసం వస్తుంది, ఈ రకమైన ఎత్తుకు ఎదుగుతున్నారు పిల్లలు, అంబేద్కర్ కళలు కన్న నిజమైన సమాజ నిర్మాణానికి ఇవి కేంద్రాలు కావాలి అని చెప్పేసి అనుకొని ఆనాడు మేము చేసినాం. వాస్తవం ముఖ్యమంత్రికి చేతగాక దమ్ము లేక ఒక స్టేట్మెంట్ రాసి ఒక అధికారికి పంపించి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక మాటలో చెప్పాలంటే 9 నెలల కాలంలో 37 మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చనిపోయింది. ఒకప్పుడు గురుకుల పాఠశాలలో లక్షల మంది అడ్మిషన్ల కోసం పోటీ పడేవారు. గత సంవత్సరంలో ప్రభుత్వం మారంగానే మరి ఇన్ని చర్యలు జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఈరోజు గురుకుల పాఠశాల వ్యవస్థ తయారు చేయబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో సరైన వసతులు లేక స్టూడెంట్స్ నానా తిప్పలు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం పోటీ పడితే ప్రస్తుతం టీసీలు తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. పేద విద్యార్థుల కోసమే గురుకుల విద్యాలయాలను ప్రారంభించామని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవద్దనే కుట్ర చేస్తుందని ఆరోపించారు. మరి ఎంతో కష్టపడి ఆనాడు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ ఉరికించి పరిగెత్తించి నిద్రపోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఈ విద్యార్థుల కోసం కష్టపడమని ఆదేశిస్తే ఈ రోజు ఈ విద్యాలయాలు ఈ స్థాయికి వచ్చినాయి. ఒక్క క్షణంలోనే మీరు దీన్ని నాశనం చేసే ప్రమాదం ఉన్నది చేస్తున్నారు. అందుకొరకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందుకొరకే దయచేసి అలాంటి చర్యలు మానుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమైనా కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, అంతే తప్ప పిల్లల మీద మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న గులాబీ దళానికి సబ్బండ వర్ణాలు జయకొడుతున్నాయి. తెలంగాణలో ప్రకృతి విలయతాండనం చేసింది. భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో తక్షణ సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది. మరి బడాబాయ్ మోదీ ఏపీని తెలంగాణను సమానంగా చూస్తారా, చోటాబాయ్ రేవంత్ను కనికరించి అదే రీతిలో వరద సాయం అందిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాని ముఖ్యమంత్రి కలిసి వరద బాధితులను ఆదుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. బడాబాయ్ ఎంత దయాళుడో, ఎంత ఉదార స్వభావుడో చోటాబాయి తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఏపీకి అందించిన రీతిలోనే తెలంగాణకు కేంద్రం వరద సాయం అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్. ప్రధానమంత్రి మోదీ తనకు పెద్దన్న లాంటి వారని,
రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని సీఎం రేవంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రాన్ని కనికరించేనా, మనసు మార్చుకుని వరద బాధితులపై కాసుల వర్షం కురిపించేనా? ఒకవేళ అలా జరగకపోతే సీఎం దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? లేకపోతే అటు కేంద్రం నుంచి నిధులు రాక, ఇటు రాష్ట్రం దగ్గర పైసల్లేక, ఏ సాయం అందక చివరికి వరద బాధితుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందం కాదు కదా అన్నది రాజకీయ విశ్లేషకుల అనుమానం. కాగా గతంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరహాలో సీఎం రేవంత్ కూడా వరద బాధితుల భారాన్ని దేవుడిపైనే మోపుతారా అని అడుగుతున్నారు. రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు, యూసీలు ఇవ్వందే, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందట్లేదు. వెరసి వరద బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కంటి తుడుపుగా అప్పటికప్పుడు వరద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించినా ఆ సాయాన్ని జరం తిరస్కరించిన విషయం తెలిసిందే. వాళ్ళ డిమాండ్ నెరవేరాలంటే డబ్బులు దండిగా కావాలి. రాష్ట్ర ఖజానా చూస్తే ఏ రోజుకు ఆ రోజే బోటాబోటి అన్నట్లుగా తయారైంది. వరద నష్టం చూస్తేనేమో కళ్ళు బయలు కమ్మేలా ఉంది. ప్రాథమిక అంచనానే 5,438 కోట్లు. కాగా వాతావరణం కాస్త కుదుట పడడంతో అధికార యంత్రాంగం క్షేత్ర పరిశీలనకు నడుం బిగించింది. దీంతో వాస్తవ గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆదాయం కోసం పాలకుల దగ్గర ఒక స్వీయ ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపరించిందనేది నిపుణుల అభిప్రాయం. అధికారుల క్షేత్ర పరిశీలనలోపే కేంద్రం నుంచి రాష్ట్రం తక్షణ సాయం కోరుతోంది. వరద ప్రభావిత ప్రాంతంలోని విలయం తాలూకు దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ల ద్వారా కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ప్రభుత్వం వివరించింది. అన్ని సావధానంగా విన్న మంత్రులిద్దరూ చావుకబురు చల్లగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు వాడిన SDRF నిధులు లెక్క చెప్పాలని, NDRF నిధుల యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అందించాలని అడిగినట్లు వినికిడి. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ నిధి కింద తెలంగాణకు 3,310 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రాష్ట్రం ఎత్తాల్సిన భారం 25%, అంటే 827 కోట్లు. మిగిలిన శాతం, అంటే 2,483 కోట్ల నిధులు కేంద్రమే కేటాయిస్తుంది. సో రాష్ట్రం దగ్గర అడ్వాన్స్ అమౌంట్ ఉందన్నమాట. కనుక మీరు ఆ మొత్తాన్ని వాడుకోమని ఒక ఉచిత సలహా కూడా రాష్ట్రానికి వచ్చిందనేది మరొక షాకింగ్ న్యూస్.